సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడు నేసు వారి శ్రేష్టమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదానికి నేర్చుకునేదానికి సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పేరుట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మీరందరూ కూడా ప్రభునందు క్షేమంగా ఉన్నారని మీ విశ్వాస జీవితంలో అనుదినము వాక్యము చేత బలపడుతూ ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా కొనసాగిస్తూ ఉన్నారని అలాగే మనము దేని కొరకైతే ప్రభువును వెంబడిస్తూ ఉన్నామో ఆ లక్ష్యాన్ని మనం చేరుకునే దిశలో మనం అందరం కూడా మరి పాటు పడాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఈ రోజున మనం మరియొక్క ఉపమానాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం లూకాస్ వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పదవ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక ఉపమానము చెప్పబడింది ఏంటంటే వెండి నాణెము పోగొట్టుకున్నటువంటి స్త్రీ అనేటువంటి ఒక ఉపమానం చెప్పబడింది ఇక్కడున్న సందర్భం ఏంటంటే ఏ స్త్రీకైనానూ పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒకటి పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అనేటువంటి ఒక ప్రశ్నతో యేసుపురవారి ఉపమానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అప్పుడు ఆమె చేసింది అది దొరికినప్పుడు తన చలికత్తెలను పురుగువారిని పిలిచి నాతో కూడా మీరు సంతోషించండి నేను పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని తిరిగి మరలా నేను సంపాదించుకున్నాను అని వారందరితో కలిసి సంతోషించినట్లు మనం చదువుతూ ఉన్నాం దీని యొక్క సారాంశాన్ని భావాన్ని ఏసుప్రవారు ఏం చెప్పారంటే అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దోతలు ఎదుట సంతోషము కలుగుదని ఈ ఉపమానాన్ని చెప్పారు ఇది కూడా మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం చాలాసార్లు చదివి ఉంటాం అనేక సందర్భాల్లో కూడా ఇతరులకు దాన్ని ప్రకటించుంటాం అయితే నిజంగా మరి ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో యేసు ప్రభు వారు ఏ కోణంలో దీన్ని మనకి తెలియజేశారో ఆ సంగతులను మనం గ్రహించే ప్రయత్నం చేయటం మంచిది ఒకవేళ మీరు ఈ సంగతులు ఎరిగినప్పటికీ ఇవి దైవ సంబంధమైనటువంటి సంగతులు గనక మనం ఆలోచన చేస్తూ మరొకసారి పట్టిస్తున్నప్పుడు మరి ఒక దైవికమైనటువంటి కోణాన్ని మనం గ్రహించేదానికి సహాయపడుతుంది కాబట్టి నేను ఇది ఎరిగినటువంటి సంగతే ఇది నాకు ఎవరో చెప్పనక్కర్లేనటువంటి అలాంటి అహంకారం మనకి ఎక్కర్లేదు ఈ యొక్క ఉపమానాన్ని మనం పరిశీలిస్తే కేవలం మూడు వచనాలలో మాత్రమే ఉంది మూడే మూడు వచనాలు తర్వాత ఈ యొక్క ఉపమానాన్ని యేసు ప్రభు ఎప్పుడు చెప్పారు అని అంటే తన యొక్క పరిచర్య చివరి మాసంలో చెప్పినటువంటి సందర్భం ఇది అనగా ఆయన సువార్త ప్రకటించేటువంటి ఆ కాలంలో ప్రారంభ దినాల్లో దేవుని యొక్క రాజ్యం సమీపంగా ఉంది మనసు పొందండి అని చెప్పటం మనం గమనిస్తూ ఉంటాం ఆ తర్వాత సంవత్సరాలు మనం గమనించినప్పుడు ఏ ఏ విషయాలు మనం జరిగిస్తే నీతిమంతులుగా ఉంటామో దేవుడు మనల్ని ఎలాగో అంగీకరిస్తాడన్నటువంటి దైవసామాన్య విషయాలను గురించి మాట్లాడటం మనం గమనిస్తాం అలాగని తన యొక్క పరిచయం చివరి కాలంలో మనం గమనిస్తే ఆయన మరి హెచ్చరికతో కూడినటువంటి సంగతులు అనేకం మనకు చెప్పినట్లు మనం గమనిస్తూ ఉంటాం కనుక అలాగనే ఈ యొక్క ఉపమానం కూడా మనం పరిశీలించినప్పుడు ఒక స్త్రీ ఉంది ఆమెకు పది వెండి నాణ్యాలు ఉన్నాయి వాటిలో ఒకటి పోగొట్టుకుంది పోగొట్టుకున్నది గమనించినప్పుడు వెంటనే దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరికేంత వరకు వెతికి అది దొరికినప్పుడు తన పురుగు వారిని చెలికత్తలను పిలిచి వారితో అంటుంది నాతో కూడా మీరును సంతోషించండి నేను పోగొట్టుకున్నట్టు నాణం నాకు దొరికింది అని చెప్పింది ఈ భావం ఏంటి దీని యొక్క భావం ఏంటి మనం పరిశీలించాలి మొదటిగా మనం గమనిస్తే ఒక స్త్రీ అనేటువంటి ఈ పదాన్ని మనం పరిశీలించినట్లయితే స్త్రీ అనేటువంటిది బైబుల్ గ్రంథంలో సంగమనకు సూచనగా పోల్చబడింది మనం ఎఫెస్ పత్రలో కూడా గమనిస్తూ ఉంటాం మరి స్త్రీలారా ప్రభువునకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి అని చెప్పి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను హెచ్చరించేటువంటి క్రమాన్ని అలాగే పురుషులారా అజయమన్న కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారని మీరు గుర్తించండి అని అని అంటాడు అలాగనే మీరు ఎలా మీ భార్యలను ప్రేమించాలని అంటే క్రీస్తు సంఘమును ప్రేమించిన లాగునా అని అంటారు కాబట్టి ఇక్కడ సంఘము స్త్రీతో పోల్చబడినటువంటి విధానం మనం గమనిస్తూ ఉన్నాం అందుకని పౌలు కూడా తన యొక్క పత్రికల్లో మనం గమనించినప్పుడు కొరందిలకు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వాక్యాన్ని గమనించినప్పుడు దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తులకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి తిని అంటాడు అనగా ఒక కన్యకను ఒక పురుషుడికి ప్రదానం చేయబడినట్లుగా సంఘము కురుషునకు ప్రదానం చేయబడినటువంటి స్త్రీగా పోల్చి మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం కనుక అక్కడ ఒక స్త్రీ అంటే సంగమునకు సూచన అలాగే యేసు ప్రభు ఉపానాలు చెప్పేటువంటి క్రమంలో పరలోక రాజ్యమునకు సూచన లేక సంగమునకు సూచన అయితే ఈవిడికి అది వెండి నాణ్యాలు ఉన్నట్లు మనం గమనిస్తూ ఉన్నాం అది అనేటువంటి అంకెను గురించి మనం గతంలో కూడా ఉపమానాల్లో నేర్చుకున్నాం పది అనేటువంటి అంకె సంపూర్ణతను సూచించేటువంటిది అది మనం ప్రకటన కదా రెండో అధ్యాయం పదో వచనంలో గమనిస్తూ ఉంటాం ఇంకా చాలా వచనాల్లో మనకి పది అనేటువంటి అంకె కనబడుతూ ఉంటుంది అది సంపూర్ణత పరిపూర్ణతను మనకు తెలియజేస్తూ ఉంటుంది అలాగే మరి వెండి నాణ్యములు అంటే దాని అర్థం ఏంటంటే మరి పూర్వకాలంలో అనగా పాత నేమన్న కాలంలో కూడా మనం గమనిస్తే మేబీ కొరత పనున్న ప్రారంభ దినాల్లో కూడా మనం గమనిస్తే వెండి నాణాల చేత మరి వస్తువులను కొనటం కానీ లేక స్థలాలు పొలాలు ఇళ్ళు కొనటం కానీ అలాగే దాసులను కొనటం కానీ ఎందుకు చివరికి మనం యేసు ప్రభువును కూడా మరి ఈశ్వర యోతి యోధ ముప్పై వెండి నాణ్యాలకు అమ్మేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం కనుక వెండి అనేటువంటిది మన జీవితానికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చుకునేటువంటి ఒక ధనము లేక ద్రవ్యం అనేది కనుక సంపూర్ణమైనటువంటి జీవితానికి కావలసినంత కూడా దేవుడు ఒక మనుషుడికి లేక సంఘానికి సమాజానికి ఇస్తూ ఉన్నాడనేట మనకి అర్థమవుతూ ఉంది అది ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను కూడా మొదటిగా శరీర సంబంధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఒక మనుషుడు జీవించడానికి ఏమేమి కావాలి అంటే ఆహారము నీరు గాలి సృష్టి ఇందులో ఉన్నటువంటి సమస్తం మనుషుడికి కావాలి వీటన్నిటిని దేవుడు మనుషుడికి ఇస్తూ ఉన్నాడు అయితే వీటన్నిటిని పొందుకొని అనుభవిస్తూ ఏం చెయ్యాలని మానవుని గురించి దేవుని యొక్క ఆలోచన గమనిస్తూ ఉన్నారు ఈ పాయింట్ని ఈ లోకంలోకి వచ్చాము ఎదుగుతున్నాము మనం అనేకమైనటువంటి వాటిని తెలుసుకుంటూ ఉన్నాము నేర్చుకుంటున్నాము సంపాదించుకుంటున్నాము కూడబెట్టుకుంటూ ఉన్నాము ఇలాగని లోకంలో ఎంతో ఉన్నతమైన స్థితిని గంతతో మనం సాధిస్తూ ఉన్నాం మంచిదే ఇదే నా జీవితం అంటే గమనించండి ఒకడు ఇదే జీవితం అనుకున్నట్లయితే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటువంటి సమయానికి వీటన్నిటిని ఒకటి విడిచి వెళ్ళాలి కదా అప్పుడు మనం ఏం పట్టుకుని పోతున్నట్టు దాని అర్థం అంటే ఏమి సాధించినట్టు అని ఏమి సంపాదించినట్టు అని అందుకని యేసుప్రభార్ అన్న ఒక మాట మీకు తెలుసుంది కదా ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమీ ప్రయోజనము వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుదాం ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు గమనించండి మొత్తాన్ని సంపాదించుకున్నాడు లోకనంతటినీ కూడగొట్టుకున్నాడు ఈ జగమంతటిని గెలిచేశాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అనగా తన ప్రాణము విలువైనది అది గుర్తించకుండా దీనికి మరొక లోకం ఉంది అక్కడికి వెళ్ళాలన్నటువంటి వాస్తవాన్ని గ్రహించకుండా ఈ లోక సంబంధమైన జీవితమే శాశ్వతం అనుకుని శరీరాస నేత్రాస జీవపడమనేటువంటి ఆ సట్రాల్లో ఇరుక్కుని వీటితోనే కొట్టుమిట్టాడుతూ అసలైనటువంటి తన లోకాన్ని గురించి మర్చిపోయాడు కనుకనే ఎప్పుడు కూడా తన ఆత్మను గురించి ఆలోచించలేదు దైవ చింతన అనేది లేకుండా పోయింది మీరు గమనించండి ఒక వ్యక్తుడు ఉన్నాడు ధనవంతుడు అనేటువంటి వ్యక్తి అతను ఆల్రెడీ ధనవంతుడు పైగా ఆ సంవత్సరం తన యొక్క పంట అంతా బాగా పండింది ఈ ఎంతగా పండింది అని అంటే తనకున్నటువంటి గోడౌన్స్ కొట్లన్నీ కూడా చాలా అంత విస్తారంగా పండింది కనుక వాటన్నిటినీ పడగొట్టించేశాడు వాటి స్థానాలు వాటికంటే పెద్దవి కట్టించాడు ఇప్పుడు ఈ యొక్క ధాన్యం అంతటిని ఆ అంతటిని కూడా అతడు కూర్చుకొని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా తినుము రాగుము సుఖించము నీకు అనేక సంవత్సరం సరిపడినంత ఆస్తి కూర్చబడి ఉన్నది అన్నాడు కానీ మీరు గమనించినట్లయితే అతను నిజంగా సంతోషపడుతున్నాడా అతను నిజంగానే దేవుని యొక్క కృపలో ప్రవేశించాడా లేదని మనకు తెలుసును కనుక ఈ లోకంలో సమస్తాన్ని మనకి ఇచ్చినప్పుడు ఒక ఆత్మను గురించి నువ్వు శ్రద్ధ వహించకపోతే ఒక నాణ్యాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టు అనగా తొమ్మిది ఉన్న కానీ ఒక కొరత అనేటువంటిది నీ జీవితంలో ఉంది అనగా లోటు అనేటువంటి పరిపూర్ణత అనేది లేదు అని అర్థం అందుకని సుప్రభార్ అన్నమాట ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం పరిపూర్ణం అవుతుందా తన జీవితం కనుక ఇక్కడ మనం ఏం చేయాలని అంటే ఆ పోగొట్టుకున్న దాన్ని వెతికి సంపాదించుకునే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేసినట్లు కొంతమంది అంటారు అబ్బాయి మేము రక్షణ పొందేసాము దేవుల్లో ఉన్నాము ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రభువులు కొనసాగుతున్నాము మేము పుట్టు క్రైస్తువులు అని చెప్తూ ఉంటారు మరి ఆ సహోదరి సహోదరుల గమనించండి నిజంగా మనం రక్షణ పొందినటువంటి వారం అయితే మనకు కూడా పది నాణ్యాల వంటి పరిపూర్ణమైన ఈవులు చాలా ఉన్నాయి గ్రంథంలో మొదటగా మనం పరిశీలిస్తే దేవుని యొక్క కృప అనేటువంటి దానిలో మనం ప్రవేశించగలిగాం అది చాలా అద్భుతమైనటువంటిది ఎందుకు అంటే అయోగ్యులను యోగ్యులుగా అనర్హులను అర్హులుగా పనికి మారిన వారిని ప్రయోజకులుగా పాపులను పరిశుద్ధులుగా మార్చే గొప్ప ప్రక్రియ అండి ఆ కృపలోనికి ప్రవేశించాం ఎవరైతే ఈ కురపును ఆశ్రయించారో వారిని దేవుడు రక్షణ అనేటువంటి బహుమతి ఇస్తా ఉన్నాడు ఈ రక్షణ అనేటువంటి బహుమతి పొందినటువంటి వారి రక్షణ ఎదగటానికి వాక్యం అనేటువంటి ఆహారాన్ని ఇచ్చాడు మనకి ఈ రక్షణలో వాక్యము చేత నడిపించబడేదానికి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఇలాంటి ఆత్మ సంబంధమైన స్థితి కలిగినటువంటి వారు ఏం చేయాలంటే దేవునికి యాజకులుగా సేవ చేయాలి అనగా లోకానికి ప్రకటించే సేవ తర్వాత మొదటగా మనం వ్యక్తిగతంగా దేవునికి చేయవలసింది చేయాలి అది ప్రార్థనలోను అలాగే పాటల్లోనూ మరి ముఖ్యంగా వాక్యం పట్టించడంలోను అంటే మన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా కొనసాగించడంలోను ప్రభూ దిన దేవుని ఆరాధనలో పాల్పులు పొందటంలోను సంఘ కార్యక్రమాలన్నిటిలో పాల్పులు పొందటంలోను ఇలాగను మనం యాచకత్వాన్ని దేవునికి చేయాలి ఇది మాత్రమే కాకుండా సువార్త ప్రకటన అనేటువంటి ఒక పనిని దేవుడు ఈ యాజకులకు అప్పగించాడు ఇవి చేస్తూ క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత సాధించేటువంటి లక్ష్యాన్ని కలిగి జీవించాను ఇక్కడ జాగ్రత్త గమనించండి కృప రక్షణ ఆహారం అనే వాక్యము ఆత్మ నడిపింపు యాజకత్వము సువార్త ప్రకటన సంపూర్ణ స్థితిని సాధించటం ఇవన్నీ మనకు ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఈవులు లేక పది నాణ్యాల వంటి సమృద్ధ స్థితి అనుకుందాం అయితే నిజంగా మరి వీటన్నిటిని మనం కొనసాగిస్తూ ఉన్నామా ఒకసారి మనం హెబ్రి గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే హెబ్రి క్రైస్తవులతో గ్రంథకర్త ఇలా తెలియజేస్తూ ఉన్నాడు ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలను చదువుదాం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము అంటారు గమనించండి వీరు మొదట చాలా ఆసక్తి పరులు రక్షణను కొనసాగించుకునే విషయంలో వాక్యాన్ని జీవాహారంగా తీసుకునే విషయంలో అనుదిన ప్రార్థన చేసే విషయంలో ఆత్మచేత నడిపించబడటానికి ప్రాధాన్యత ఇచ్చే విషయంలో యాజకత్వపు పనులు చేయడానికి మంచి చురుకుగా సువార్త ప్రకటన అంటే ఎంత ఉత్సాహంగా ఎప్పటికైనా క్రిస్త యొక్క సారూప్యతను సాధించాలన్న లక్ష్యం కలిగి పాటుపడుతూ ఉండేవాళ్ళు కాలం గడిచేటప్పటికేమవుతుంది అన్నదంటే వీటన్నిటిని కొనసాగించేటువంటి క్రమంలో మందత్వం వచ్చేస్తుంది మందమత వచ్చేస్తుంది మీరు గమనించండి అందుకని మీరు మందులు కాక ఇది వరకు కనపరిచిన ఆసక్తిని ఇప్పుడు కనపరచండి అన్నాడు ఏ విషయంలో ఆసక్తి తగ్గింది అయ్యా వీళ్ళకి అని అంటే ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాలను చదువుదాం కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందలే విశ్వాసము బాప్తిసములు గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పునది పునాదిని మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోదము గమనించండి అంటే వీళ్ళలో ఇంట్లో లోపం ఏంటన్నదంటే ఎంతవరకు ఆ మొదటి పాఠాలను ప్రారంభ పాఠాలను బేసిక్ లెసన్స్ చెప్పుకుంటూ వాటిని వల్లించుకుంటూ మేము ప్రభువులో ఉన్నాం మేము సత్యంలో ఉన్నాం మేము క్రీస్తులో ఉన్నాం మేము క్రైస్తువులుగా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అతిసేపడటమే తప్ప సంపూర్ణలు అవ్వటానికి సాగిపోయే ప్రయత్నం చేయట్లా అంటే ఏంటి నిర్లక్ష్యం అనేటువంటిది వచ్చేసింది గమనించండి ఒకవేళ దేవుని యొక్క ఈ పనులన్నింటిలో నిర్లక్ష్యం మనకు వచ్చింది ఏమన్నంటే ఖచ్చితంగా నీకు ఇవ్వనటువంటి ఆ నాణ్యములను నువ్వు పోగొట్టుకున్నావు ఒక్కటి పోగొట్టుకున్న అసంపూర్తిగా నువ్వు ఉన్నట్లే జాగ్రత్త గమనించాలి అలాగే నీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే క్రమంలో కూడా దేవుడు చెప్పింది ఏంటంటే ధర్మశాస్త్రం అంతా నువ్వు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అయిపోతావు అంటాడు అలాగే నీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క నాణ్యములు జీవిత సమృద్ధిలో నుంచి ఒక్కటి పోగొట్టుకున్న నువ్వు దేవుని నుంచి దూరం అయిపోయినట్టే లెక్క కనుక ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి వాటిని కొనసాగించే విషయంలో మన ఆసక్తి సంపూర్ణ అవడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ యొక్క ఆసక్తి మొదటి ఉన్నంతే ఉందా ఇప్పుడు ఏమైనా తగ్గిందా ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకంటే లోక సంబంధమైన పనులు పెరుగుతున్నాయి మనకి బాంధవ్యాలు పెరుగుతున్నాయి బంధుత్వాలు పెరుగుతున్నాయి కానీ ఇప్పుడు మనం నాకు కుదరదో నేను రాలేను నాకు ఖాళీ లేదు వీలు కావట్లేదని సాకులు చెప్తూ ఉంటాం మరప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళం అన్నిటిని విదిలించుకొని నా ప్రభువు కంటే నా యొక్క దేవుని పని కంటే ఇవన్నీ నాకు ఎక్కువ కాదు అని వాటిని హేయంగా చూసుకుని ఉండేవాళ్ళం కానీ ఇది ఎప్పుడైతే మనలో ఉందో అప్పుడు ఖచ్చితంగా మనం దేవుడిచ్చినటువంటి ఈ ఊళ్ళో నుంచి ఒకదాన్ని పోగొట్టుకున్నట్టు లెక్క కానీ ఇప్పుడు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలని అంటే మొదట పోగొట్టుకున్నటువంటి ఇంటిలోనికి రావాలి ఇల్లు అనగా దేవుని యొక్క సంఘానికి సాదృశ్యం అందుకని ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం మనం గమనించినప్పుడు కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులను అయ్యుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని వారునయ్యున్నారు అంటాడు గమనించండి దేవుని ఇల్లు అనగా సంగము సంగములోనికి వచ్చి ఏం చేసిన తర్వాత దీపము వెలిగించి అనగా నీ యొక్క ఆత్మని దేవుని యొక్క వాక్యం చేత నింపబడితే అది వెలుగుతుంది ఆత్మ జీవిస్తుంది ఒకవేళ దేవుని యొక్క వాక్యం అనేటువంటి వెలుగు లేకుండా ఉంటే ఈ ఆత్మ చచ్చని స్థితిలో ఉంటుంది కనుక చచ్చని స్థితిలో ఉన్నటువంటి ఆత్మ ప్రార్థన చేయలేదు దేవుని గురించి ఆలోచించలేదు అలాగనే దైవ సంబంధమైన భీతి లేకుండా బ్రతుకుతూ ఉంటుంది అందుకని పౌలు అంటాడు ఎఫ్ఎస్లకు రాసిన పత్రం రెండో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయ్యుండగా అంటాడు మనకి ఎప్పుడైతే మనిషి అపరాధం చేస్తున్నాడో పాపం చేస్తున్నాడో ఆత్మ సంబంధంగా దేవుని ఎదుట చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు కనుక ఇప్పుడు చచ్చిపోయినటువంటి ఆత్మను ఏం చేయాలంటే మనం వెలిగించాలి ఈ వెలిగించడానికి మనం ఏ వస్తువును ఉపయోగించాలి అంటే భౌతిక సంబంధమైనది కాదు కానీ మనం యోహాను సువార్త మొదటి అధ్యాయాన్ని గమనించినప్పుడు యేసుకృష్ణు గురించి భక్తుడైనటువంటి యోహాను కొన్ని సంగతులు తెలియజేశారు యోహాను సువార్త మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన నుంచి ఆయనలో జీవం ఉండెనో ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను గమనించండి వాక్యం అనేటువంటి ఆయన ఉన్నాడు ఆయన ఆది నుంచి ఉన్నాడు ఆది నుంచి దేవుని ఎద్ద ఉన్నవాడై ఉన్నాడు ఆయన దేవుడయి ఉన్నాడు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను కనుక ఆ వెలుగుగా ఉన్నటువంటి వాక్యము నీ హృదయంలోకి స్వీకరిస్తే చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి నీ ఆత్మ కూడా బ్రతికింపబడి జీవం కలిగి వెలుగుతుంది అందుకని ఎఫ్ఎస్సి పత్రలో మనం గమనించినట్లయితే ఐదో అధ్యాయము ఎనిమిదో వచనలు అంటాడు మీరు పూర్వములు చీకటి అయ్యి ఉంటరి ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు అని అంటాడు అనగా చీకటిలో అనగా ఇప్పుడు పాపంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు మనం చీకటిలో ఉన్నాము మన యొక్క మనసు కూడా అంధకారం అయిపోయింది దీనిలో వెలుగు లేదు పరిశుద్ధత లేదు ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు వచ్చామో అప్పుడు మనం వెలుగై ఉన్నాము అని అంటాడు అనగా నీవు రక్షణ పొంది నీ ఆత్మను వెలిగించిన స్థితిలో ఉంచుకోవాలి అలా వెలిగింపబడి ఏం చేసిందీ ఇల్లును ఊడ్చింది దీపాన్ని వెలిగించి ఇల్లును ఊడ్చింది అనగా ఇలా వెలిగింపబడేదానికి మన హృదయం అనేటువంటి ఇల్లును మనం ఓడ్చాలి అక్కడ చాలామంది ఏం చేస్తారంటే బాప్తి పొందితే అంటారు పొందేస్తారండి కానీ తమ ఇంటిని శుభ్రం చేసుకోరు అనగా మన దేహాన్ని శుభ్రం చేసుకోరు వారి యొక్క ఆత్మను కూడా మళ్ళీ నుంచి శుభ్రం చేసుకోరు అలాగని శుభ్రం చేసుకోనకుండా అనగా మారు మనసు పొందకుండా మనం బాప్తి పొందడానికి నీటిలో మునిగి వచ్చేస్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు అందుకని దేవుడిని తెలియజేస్తూ ఉన్నాడు అన్నదంటే మీరు ఎక్కడ పడితే అక్కడ దేవుని యొక్క వాక్యమని విత్తనాన్ని చల్లటం కాదు ఇర్మీ గ్రంథము నాలుగో అధ్యాయం మూడో అని మనం గమనిస్తే యోదావారికి ఇరుషిలేము నివాసులకును యహోవయ్యులాగా సెలవిచ్చిచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి అని అంటాడు గమనించండి అంటే మనం విత్తనం అనేటువంటి వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకునేటప్పుడు అక్కడ ఏమి ఉండకూడదు ముళ్ళ పొదలు ఉండకూడదు ముళ్ళ పొదలు అంటే అర్థం ఏంటి యశుప్రవారు చెప్పారు కదా విత్తవాన్ని గురించి ఉపమానం చెప్పినప్పుడు కొన్ని గింజలు కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి కనుక ఆ విత్తనాలు మొలకెత్తాయి కానీ ఆ ముళ్ళ పొదలు వాటి నడిచేశాయి అంటే ఏమిటి అహిక విచారములు ధనమోసములు ఇతరమైన అపేక్షలు ఇవన్నీ మన హృదయంలో ఉంచుకుని వాటితో పాటు దేవుని యొక్క వాక్యాన్ని కూడా విత్తుకుందాము అని ఒకవేళ వాక్యాన్ని వింటే అది నీకు ప్రయోజనకరంగా ఉండదు నువ్వు ఫలించలేవు ఏమంటాడు దేవుడు మీ వీడు భూములను దున్నండి నిజంగా నువ్వు పొందండి ఎప్పుడైతే మీరు బీడమోను దున్నుతారో ఆ పడిన అనేటువంటి విత్తనము అది ఆరోగ్యకరంగా మొలవటానికి ఎదగటానికి ఫలించటానికి నీవు ఫలిబర్తంగా ఉండడానికి అవకాశం ఉంది కనుక సరైనటువంటి మార్మన్స్ లేకుండా వాడని సీమోను లాగానో లేక మరొకళ్ళు లాగానో మనం బాప్తిసం పొందే చేసి తర్వాత ఆ పేరును బట్టి ఏదో మనం సాధించాలి సంపాదించాలి ఒకవేళ అనుకున్నట్లయితే ప్రియా సహోదరుడా సహోదరి నువ్వు నువ్వే మోసం చేసుకుంటున్నావు నీ దుర్నీతి బంధకాల నుంచి బయటకు రాలేదు ఇప్పటికైనా సరైనటువంటి మారు మనసు పొందాలి లేఖనానుసారమైనటువంటి బాప్తిసం పొందాలి అప్పుడే అది దేవుని అంగీకరించబడుతుంది కనుక ఇవిడేం చేసింది ఇల్లు ఊడ్చి అనగా దేహాన్ని శుభ్రపరుచుకొని మనసును శుద్ధి చేసుకొని అది దొరికేంత వరకు వెతికిందండి ఇది చాలా ఇంపార్టెంట్ అనగా మనం ప్రయత్నం చేస్తాము మారు మనసు పొందడానికి ప్రయత్నం చేస్తాము చెడు గుణాలను విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాము ఇంకా చాలా చాలా వదిలేసుకోవాలని అనుకుంటాం కానీ వాటిని సాధించేంత వరకు కొనసాగించము అందుకని మనం గమనిస్తే లూకాసు వార్తలో ఒక వ్యక్తికి నూరు గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోతే నాకు తొంభై తొమ్మిది ఉన్నాయి కదా అని అతను అనుకోకుండా తొంభై తొమ్మిది గొర్రెలు ఒక చోట విడిచిపెట్టి తప్పిపోయినటువంటి గొర్రె కోసం వెతికి అది దొరికినప్పుడే తిరిగొచ్చాడు సంతోషంతో అంటే మనం మారుమన్స్ పొందటానికి సిద్ధంగా ఉంటేనండి నిజంగా మనల్ని అంగీకరించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు ఈరోజు నా సరైనటువంటి మారుమన్స్ పొందటానికి మనుషులు ఇష్టపడలేదు లోకంలో ఏమున్నా లేకపోయినా అన్నీ ఉన్నవాళ్ళగా కనపడాలని ఎలాగో తాపత్రపడుతున్నామో దేవుని కూడా అలాగే ప్రదర్శించాలని తాపేత్రపడుతున్నాం జాగ్రత్త సుమ దేవునికి సమస్తం తెలుసును మన వ్యాషం మన భాష మన యొక్క పోకడ సమస్తం తెలుసును కనుక ఆయన దగ్గర కూడా మనం ఏదో కప్పిపెట్టే ప్రయత్నం చేస్తేలాగా కనుక సరైనటువంటి మారు మనసు పొందాలి అలాగ మారు మనసు పొందినప్పుడు మాత్రమే నువ్వు దేవునితో సమాధాన పడతావు రక్షణ బహుమానాన్ని పొందుకుంటావు పరిశుద్ధాత్మనే వరాన్ని సంపాదించుకుంటావు అప్పుడు నీకు నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది ఆ సంతోషాన్ని బట్టి నీవు నీ జీవితాన్ని ఆరోగ్యకరంగా కొనసాగించుకుంటావు అలాగనే నీవు సంతోషిస్తూ జీవిస్తూ ఉంటే పరలోకమును దూతలు ఎదుట దేవుని కూడా ఆనందం కలుగుతుంది ఇక దేవుణ్ణి ఆనందపరిచేటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి ఈవులు ఏమిటని చెప్పక్కర్లేదు ఎందుకు అంటే అతను ఎందు భయభక్తులు గల వారి నిమిత్తమో ఆయన దాచియించిన మేలు ఎంతో గొప్పది అది ఎంత గొప్పదో మనం చెప్పలేము అలాగని ఆయన ఎందు బావకుల కలని వారి నిమిత్తమో ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కనుక అది మనం ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలును దేవుడు సమయానుకూలంగా ఇచ్చే అవకాశం ఉంది కనుక ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఇచ్చినటువంటి నీ యొక్క సంపూర్ణమైన జీవితానికి భౌతిక సంబంధమైన ఈవులు ఆత్మ సంబంధమైన ఈవులు అన్నిటినీ సమపాళ్లలో కొనసాగిస్తున్నావా లేక ఒకదాన్ని విడిచిపెట్టి ఒకదాన్ని నేను కొనసాగిస్తున్నావా ఒకవేళ నువ్వు రక్షణ పొందకుండా ఉంటే ఇప్పటికైనా రక్షణ పొందాల్సిన అవసరం ఉంది నేను రక్షణ పొందేసాను అనుకుంటే సంపూర్ణ స్థితిని సాధించడానికైనా ప్రయత్నం జరుగుతుందా మొదటి ఆసక్తి ఉందా మొదటి ప్రేమ ఉందా మొదటి యొక్క ఉత్సాహం నీకుందా లేకపోతే ఇప్పటికైనా దాన్ని మనం రిస్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా చేసుకుంటేనే ఏదో మనకి ఎనలేని ఆనందం కలుగుతుంది మన తండ్రి కూడా పరమానందం కలుగుతుంది అప్పుడు మనం మరింత సంతోషంగా మన జీవితాన్ని కొనసాగించగలుగుతాం కనుక అలాంటి శ్రాష్టమైనటువంటి పరలోక తండ్రిని సంతోషపెట్టి జీవితాన్ని జీవించే వారికి ఉండాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను మమ్మల్ని మికిలిగా ప్రేమించింది మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైనా మనకి కృతజ్ఞతలు ఈ సమయంలో పది నాణ్యాలు కలిగినటువంటి స్త్రీ ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆవిడ ఏం చేసిందన్నటువంటి సంగతులే సుప్రభార్ తెలియజేశారు నైనా మీరు భౌతికంగాను సంబంధంగాను సంపూర్ణమైనటువంటి జీవితాలు మాకు ఇచ్చారు వాటిలో కొన్నింటిని మేము పోగొట్టుకుంటూ ఉన్నాం వాటిని మేము కనిపెట్టి వెంటనే వాటిని మరి వెతికి సంపాదించుకున్నట్లయితే మేము మాత్రమే కాకుండా మీరు కూడా సంతోషించి మా తండ్రి మరి పరలోక సంబంధమైన ఆనందాన్ని మేము అనుభవిస్తామని తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఎవరైతే ఈ ఉపమానానికి సంబంధించి స్థితి కలిగి ఉన్నారో అటువారందరూ కూడా తమను తాము సరిచేసుకునటానికి యోగ్యులుగా కనబడటానికి ఈ లోకంలోనూ పరలోకంలో కూడా మేము సంతోషంతో జీవించేదా తన సహాయం మాకు దయచేయమని ఈ మనవలన్నీ మా ప్రభనేసుక్రీస్తు వారి పేరుటడుచున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు ఇప్పటివరకు వాక్యాన్ని అందించిన సోదరులకి వందనాలు తెలియజేస్తా ఉన్నాం మీ అభిప్రాయాలు మీ ప్రార్థన ప్రార్థనాలు మాతో పంచుకోండి దేవుడమ్మ దేవుడు జీవము గల దేవుడు దేవుడయ్య దేవుడు మహామంచి దేవుడు దేవుడమ్మ దేవుడు జీవము గల దేవుడు దేవుడయ్య దేవుడు మహామంచి దేవుడు సత్యమైన దేవుడు చాటి లేని దేవుడు సత్యమైన దేవుడు సాటిలేని దేవుడు సర్వశక్తి గల సావోన్నతుడు యహోవా సర్వశక్తి గలా సర్వోన్నతుడు యహోవా దేవుడమ్మ దేవుడు జీవముగల దేవుడు దేవుడయ్య దేవుడు మహామంచి దేవుడు